అనుభవించి మోషే ఆయనతో నడిచినటువంటి ఒక వ్యక్తి. దేవుడన్నాడు మోషే అలా నీతో మాట్లాడన్నాడు. మోషే చేసిన ఒక చిన్న తప్పిన ఈ ప్రజలు ఇన్ని లక్షల మంది ఆయన మీద సరుకుంటూ ఉంటే, ఆయన మీద పడుతూ ఉంటే కోపం ఆవేశము తట్టుకోలేక దేవుడు చెప్పిన మాట మాట్లాడమంటే రాత్రితో బట్టతో ఇతను రాత్రి కొట్టాడు. కొట్టిన ఒక చిన్న తప్పిన దేవుడు అన్నాడు, నువ్వు ఆ దేశాన్ని వెళ్ళలేవయ్యా. ఒకే చిన్న తప్పు ఈరోజు మన తప్పిదాలేంటి, మన తప్పిదములేంటి? అన్ని తప్పిదాలు ఈరోజు దేవుడు క్షమించి మనల్ని సజీవంగా ఉంచాడు. లోతు భార్య ఎవరు తిరిగి చూడద్దని అన్నాడు. ఆమె అయ్యో ఈ పట్టణం అని అలా తిరిగి చూస్తున్నది నేటికి ఉప్పు స్తంభముగా ఉన్నది. ఈరోజు దేవుని మాట వినందువలన శిక్షణ పొందుతున్నారు. అన్ని లక్షల మంది దేవునికి తిరుగుబాటు చేస్తే వాళ్ళు దేవుని రాణించే దేశానికి వెళ్ళలేకపోయారు. ఈరోజు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన తప్పిన మనుషులు ఇవ్వకూడదు. ఇదే మన సిద్ధ మనస్సులో దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని క్షమాపణ అడిగితే దేవుని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవు క్షమాపణ కోరుకుంటే ప్రభువా నేను పశ్చాత్తాపపడుచు ఉన్నాను, నేను పాపిని అని దేవుడు కోరుకుంటే వెంటనే విడుదలను ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన మీద ఆధారపడదాం. ఈరోజు దేవుని మీద ఆధారపడి ఏసయ్యా నా పాపములు క్షమించు ప్రభువాని ఏదైనా ఆయన వైపు మనము తిరుపాలని మనం చెప్తున్నాం.